ఇప్పుడు రెండో రౌండ్ స్టార్ట్ చేద్దాం రెండో రౌండ్ మళ్ళీ వరుసగా 10 ప్రశ్నలు అడుగుతారు ఈ రెండో రౌండ్ లో ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ విజయలక్ష్మి ఆన్సర్ చేస్తుంది రెండో రౌండ్ లో మొట్టమొదటిది 4x4 మ్యాజిక్ స్క్వేర్ 468 కి ఆల్రెడీ ఫస్ట్ రో తను ఫిల్అప్ చేశాడు విజయలక్ష్మి మనం అడుగుదా అంటే ఫస్ట్ రౌండ్ మళ్ళీ ఒకసారి చెప్పమన్నాం చెప్పా కాబట్టి సెకండ్ రో తను చెప్తుంది 468 फस्ट रो मन विष्णुवर्धन फस्ट रो अब सैकंड रो चाहे चेक 148, 101, 112, 107 నిహారిక యాడ్ చేసావమ్మా 468 సరిపోయింది కదా వెరీ గుడ్ ఇప్పుడు ఫిఫ్త్ రూట్ ఐ మూలం సాయి 443 crores, 70 lakhs, 53 thousand, 125. 5th route. 15th August 1705 అప్పటి స్వాతంత్రం రాలేదు 1947 కదా వచ్చింది ఓకే 15/8/1705 15th August 1705 సాటర్డే రైట్ ఆన్సర్ సాటర్డే నెక్స్ట్ 999 తో గుణకారం వెరీ గుడ్ నెక్స్ట్ క్యూబ్ రూట్ ఘనమూలము క్యూబ్ రూట్ ఆఫ్ 1,85,193 57 right answer tarvate 19 tho bhagaharam divided by 19 18 18 divided by 19 మీరు ఏ నంబర్ అయినా ఇవ్వండి దానికి పాయింట్ తర్వాత 18 స్థానాలు వచ్చేస్తాయి 18 డివైడెడ్ బై 19 0.94736842105263158 రైట్ ఆన్సర్
18 divided by 19 కూడా చాలా చక్కగా చెప్పింది. ఇప్పుడు మనకి ఇచ్చిన సంఖ్యని ఇందాక విష్ణువర్ధన్ నాలుగు రకాలుగా విభజించి చెప్పాడు. అలాగే ఇప్పుడు వర్గాల భేదం ఇచ్చిన నెంబర్ ని డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ 400 అవధానికి ఇచ్చిన ప్రశ్న 400 400 200.5 స్క్వేర్ మైనస్ 199.5 స్క్వేర్ 101 స్క్వేర్ మైనస్ 99 స్క్వేర్ 52 స్క్వేర్ మైనస్ 48 స్క్వేర్ 29 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ 20.5 స్క్వేర్ మైనస్ 4.5 స్క్వేర్ కరెక్ట్ సార్ వెరీ గుడ్ ఇందాక మనకి ఇచ్చిన సంఖ్యని నాలుగు రకాలుగా విభజించి చెప్పాడు మన విష్ణువర్ధన్. ఇప్పుడు ఇక్కడ ఐదు రకాలుగా చెప్పింది విజయలక్ష్మి. వెరీ గుడ్ సబాష్. నెక్స్ట్ వర్గమూలం స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5929 స్క్వేర్ రూట్ ఆఫ్ 5929 77 రైట్ ఆన్సర్ అంటే 77 × 77 కొట్టి చూడండి. 77 ని 77 తో మల్టిప్లై చేస్తే 5929 వస్తుంది. నెక్స్ట్ 9th వన్ 99 తో భాగహారం డివిజన్ బై 99 ఎనీ నెంబర్ బిలో 1000 848 divided by 99 8.5656 రికరింగ్. వెరీ గుడ్. ఇప్పుడు రెండవ రౌండ్ లో ఆఖరి ప్రశ్న మీ ప్రశ్న మీకు ఇది ట్రికీ క్వశ్చన్స్. రే ఈజీ క్వశ్చన్ అడగరా మా వాళ్ళు చెప్పడానికి. 100 నుంచి 10 ఎన్నిసార్లు ఇవ్వచ్చు రే ఈజీగా అడగమంటే చాలా ఈజీగా అడిగేసాడు మిమ్మల్ని. దుర్గా ప్రసాద్ అలాగే మంచిగా ఉంటారు. కూర్చో క్వశ్చన్ ఏంట్రా 100 నుంచి 10 ఎన్నిసార్లు తీస్తారు ఎన్నిసార్లు తీయవచ్చు. 10 అన్నవాళ్ళు ఎవరు చేతులేతాండి 10 అన్నవాళ్ళు ఎవరు చేతులేతాండి. ఓకే వెరీ గుడ్ చేతులు దింపండి. ఇంకా 10 కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒకసారా ఎలాగో ఒకసారి వంద నుంచి 10 తీసేయాలి. కరెక్ట్ ఒకసారి రెండు సార్లు 9 సార్లు సరే 1 నుంచి 10 వరకు అన్నింటి చెప్పేశారా మీరు? సరే మన అవధాని గారు ఎప్పుడు చూద్దాం. ఒకసారి 100 నుంచి 10 తీసింది అది 90 అయిపోద్ది. 90 నుంచి తీయాలని అడగలేదు కదా. 100 నుంచి 10 ఎన్నిసార్లు తీయాలని అడగదు. 100 నుంచి 10 తీసామనుకోండి ఎంత అవుతుంది? 90 అవుతుంది. 100 రూపాయలు ఇచ్చాము 10 మందికి పంచమని. కొందరు జేబులు పెట్టేసారు అంటారు పంచమని చెప్పినా. అలా కాకుండా పంచమని 100 రూపాయలు ఇస్తే మొదటి వాళ్ళకి ఇచ్చామనుకోండి 10 రూపాయలు ఇచ్చేసాం. ఇంక మన దగ్గర ఎంత ఉన్నాయి? 90 ఉన్నాయి. ఇప్పుడు 100 నుంచి 10 తీస్తే 90 నుంచి 10 తీసినట్టు అవుతుంది తప్ప 100 నుంచి తీసినట్టు అవ్వదు. అందుకని 100 నుంచి 10 ఒకసారి మాత్రమే తీయగలం. ఎందుకు ప్రశ్న అడిగినా ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఒప్పుకున్నావా? ఒప్పుకున్నారు రెడ్ వెరీ గుడ్. ఈ విధంగా సెకండ్ రౌండ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ సెకండ్ రౌండ్ కూడా మొత్తం అన్ని ప్రశ్నల్ని చాలా చక్కగా విజయలక్ష్మి మనకు ఆన్సర్ చేసింది. సెకండ్ రౌండ్ అయిన తర్వాత విజయలక్ష్మికి అభినందనలు తెలియజేస్తూ అందరూ పెద్దగా తప్పకుండా విజయలక్ష్మి అభినందిస్తారు.